అందరికీ నమస్కారం. మకర రాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఎలా ఉందో చూద్దాం. వీళ్ళకి కెరియర్ కానీ బిజినెస్ కానీ హెల్త్ కానీ ఎలా ఉందో చూద్దాం. కెరియర్ విషయంలో మీకు గ్రోత్ అనేది ఉంటుంది, కొత్త జాబ్ వచ్చే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఆల్రెడీ మీరు ఉన్న ప్లేస్లో మీ కెరియర్ పరంగా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వర్క్ ప్లేస్లో కూడా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు అయితే కెరియర్ పరంగా చాలా బాగా కనిపిస్తుంది. అంటే మీ కెరియర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, కొత్త జాబ్ అవకాశాలు ఉంటాయి. మీకు ఆల్రెడీ ఎక్కువ పార్ట్నర్షిప్, అంటే మీరు ఏదైనా మీ వర్క్ ప్లేస్లో ఏదైనా పార్ట్నర్స్ కానీ అలా వర్క్ చేసి ఉంటే మీరు అంత సక్సెస్ అవ్వడము, అండ్ ఆ బిజినెస్ కూడా మీకు పార్ట్నర్షిప్ కూడా మీకు చాలా బాగుంటుంది అన్నమాట. మీరంతా కలిసి చేసిన దానికి కూడా మీకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ రావడము, అండ్ మనీ పరంగా అయితే మీకు మంచి టైం కూడా గ్రోత్ కూడా ఉంటుంది, మనీ కూడా చాలా బాగుంటుంది. సో కెరియర్ వైజ్ అయితే మీకు వర్క్ ప్లేస్లో బయట కూడా మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పచ్చు, అండ్ మన చాలా పాజిటివ్గా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ బిజినెస్ అయితే మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. బిజినెస్ పరంగా అయితే మీకు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు మీ బిజినెస్ అనేది అంత గ్రోత్ ఉంటుంది. బిజినెస్ పరంగా అయితే మీకు ఎక్కువ స్ట్రాంగ్ ఉంటేనే మీకు బిజినెస్ పరంగా అయితే గ్రోత్ ఉంటుంది. అండ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఏదైనా పెద్ద బిజినెస్, అంటే మీరు బిజినెస్ పెంచుకోవడము అలా చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు మంచి టైం. ఇక్కడ నుంచి మీరు కొత్త బిజినెస్ కూడా మీకు స్టార్ట్ చేసే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. హెల్త్ పరంగా కూడా మీకు ఎట్లాంటి ఇష్యూస్ లేవు, హెల్త్ కూడా మీకు చాలా బాగుంటుంది. చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది హెల్త్ వైజ్. మీకు ఆల్రెడీ హెల్త్ పరంగా ఏదైనా పాస్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అది కూడా మీరు ఓవర్కమ్ అవుతారు, అండ్ హెల్త్ వైజ్ అయితే మీకు ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పచ్చు. నెక్స్ట్ రిలేషన్షిప్లో అయితే మీకు చిన్న చిన్న గొడవలు రావడం, మిస్అండర్స్టాండింగ్స్, దానివల్ల బ్రేకప్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు చాలా పాజిటివ్గా థింక్ చేస్తేనే మీ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పచ్చు. మ్యారేజ్ పరంగా అయితే మీకు పాజిటివ్గానే ఉంది, బట్ ఏంటంటే ఎక్కువ మ్యారేజ్ అయిన వాళ్ళకి కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అలా కనిపిస్తున్నాయి. సో ఆ విషయంలో మీరు కేర్ఫుల్గా ఉంటే బెటర్. అండ్ ఇంకా ఏదైనా మీరు ఏదైనా కొత్త ఫైనాన్షియల్గా మీరు ఇబ్బందులు పడడము, ఫైనాన్సెస్ మ్యాటర్స్లో మీకు ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ రావడము, సో ఇంట్లో కొంచెము నెగిటివ్గా కనిపించడము, సో ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ విషయంలో మీరు ఏంటంటే అండర్స్టాండింగ్గా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటేనే మీ రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది. మ్యారేజ్ పరంగా అయితే మీకు మంచి టైమే. ఆల్రెడీ మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళైతే ఇంకా కొంచెం టైం తీసుకోవాలి, అంటే ఇప్పుడు ఛాన్సెస్ కొంచెం ఆల్మోస్ట్ మీకు ఓన్లీ 60% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి. కొంచెం టైం తీసుకుంటే మీకు గ్రోత్ అనే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మీకు అబ్రాడ్ పరంగా గ్రోత్ అనేది కూడా మీకు చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎడ్యుకేషన్ విషయంలో అయితే మీరు వేరే వాళ్ళు, అంటే మీ పేరెంట్స్ ఎలా చెప్తారో అలా వినడం బెటర్. మీ సొంత నిర్ణయాలు అయితే కరెక్ట్గా కనిపించట్లేదు. ఎడ్యుకేషన్ పరంగా అయితే మీరు కొంచెం వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మీకు బాగా రిజల్ట్స్ అనేది చాలా పాజిటివ్గా ఉంటాయి. అండ్ ఏదైనా మీరు అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి అలా అనుకుంటే కూడా మీకు ఇక్కడి నుంచి మంచి టైం ఉంటుంది. సో మీరు వెళ్ళడానికి కూడా మీకు అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఫైనాన్సెస్ విషయంలో మీకు అప్ అండ్ డౌన్స్, అంటే మీకు మనీ బాగా సంపాదిస్తారు, బట్ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వల్ల కొంచెం డౌన్ అవ్వడం, మళ్ళీ అప్ వెళ్ళడం, అలా లాట్స్ ఆఫ్ ఇది కూడా బాగా కనిపిస్తుంది ఫైనాన్సెస్ పరంగా. బట్ ఏదైనా మీకు ఓవరాల్గా ఇక్కడ ఈ ఫైనాన్సెస్ విషయంలో అయితే మీకు ఈ 15 డేస్లో ఏదైనా మనీ రావడం సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు ఏదైనా మనీ కోసం ఎదురు చూస్తుంటే ఆ మనీ కూడా వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి.
మీకు ఓవరాల్గా అంత పాజిటివ్గానే ఉంది, బట్ ఏంటంటే మీ రిలేషన్ పరంగా అయితే చిన్న చిన్న ఇష్యూస్ అలా కనిపిస్తున్నాయి. సో ఆ విషయంలో మీరు కేర్ఫుల్గా ఉంటే బెటర్.